బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. బుడమేరు వరదకు దాదాపు 20 డ్రైన్ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికొల్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మనుగురు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కాయకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతంలోని ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుడమేరు తీసుకొచ్చిన వరదకు ఇప్పటి వరకు వేలాది ఎకరాల చెరువులు ముంపు బారిన పడగా మరిన్ని చెరువులకు ముంపు భయం పొంచి ఉంది. ఒక్కో అంగుళం నీటిమట్టం పెరుగుతుంటే కొల్లేరు లంక ప్రాంతాల్లోని ఆక్వా రైతులు హడలిపోతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోంది. తెగిపోయిన బుడమేరు గండ్లు పూడ్చిపెడటంతో ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుతుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి, వచ్చి కొల్లేరులో చేరుకున్న నేపథ్యంలో అయితే కొల్లేరు ప్రజలు అలాగే ప్రాణాలు అత్యంతలో పెట్టుకుని ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రంజాన్ సౌకర్యాలన్నీ కూడా మూసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు ప్రాధాన్యత 3.8 అడుగుల నీరు శాశ్వతంలో అయితే ఏలూరు కైపులు రహదారిని పూర్తిగా ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మండలకి మండలం పెనుమాక లంక గ్రామానికి 4 కిలోమీటర్ల రహదారి పూర్తిగా జలమైపోయిన నేపథ్యంలో ఆ పెనుమాక లంక గ్రామానికి అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో వారు గ్రామస్తులే సొంతంగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బోటుని ఏర్పాటు చేసుకుని ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ కానివ్వండి, మామూలుగా వారికి అవసరాలకు కావాలంటే పడవ మీద ప్రయాణం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 4 అడుగుల వరకు కూడా ఈ రోడ్ల పైపు నీరు చేరితే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇంకా పొడమేరు కానివ్వండి, తమిళేరు రామిలేరు వరద నీరు ఎక్కువగా ఉధృతి పెడితే మాత్రం లంక గ్రామాలకైతే పూర్తిగా జలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా కైతులూరు రహదారి పైన నీరు చేరటం, అలాగే కైతులూరు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ఎస్ తీరం బృందాలు కూడా కైతులూరు చేసుకుని ఈ వరద ఉధృతిని తప్పించడానికి అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అనేది వేచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏలూరు మండలం లంక గ్రామాలు, అలాగే కైతులూరు మండలంలో లంక గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితుల్లో అయితే జనజీవనం స్పందించి పెంచేసుకోవచ్చు. అలాగే పశువులు బయటకు రాక పశువులకు జ్ఞాతలా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి చెంది, అలాగే ఆర్డీఓ నేపథ్యంలో గ్రామాలకు చేరుకుని రాసిన సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.